నమస్కారం అమృతం కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు ఉన్నటువంటి వర్క్ స్ట్రెస్ తర్వాత డ్రైవింగ్ స్ట్రెస్ పిల్లలకు చదువు స్ట్రెస్ ఇలా బోల్డ్ అన్ని రకాల స్ట్రెస్ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ఒక వైఫై లాగా అని చెప్పొచ్చండి అయితే ప్రతిరోజు అంటే ఆ స్ట్రెస్ ని మనము అధిగమించలేము అనుకుంటే గనక మనము అధిగమించగలిగింది మన చేతిలో ఉన్నది ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉందండి అదేంటంటే మెడిటేషన్ చక్కగా మీ రూమ్ లో మీరు కింద ఒక చక్కటి చాపనో లేకపోతే ఏదైనా కింద ఏదైనా వేసుకొని కూర్చొని ఒక 5 నిమిషాల పాటు ధ్యానం మెడిటేషన్ చేసినట్లయితే మన మనసు మన కంట్రోల్ లో ఉంటుంది అంటే అప్పుడు ఏంటి అంటే మనకు చెడు థాట్స్ నెగటివ్ థాట్స్ కంట్రోల్ కోల్పోవడము ఇటువంటివి ఏమి జరగకుండా ఉంటాయి ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కానీ ఎవరు చేయరు అంతే అంటే చేసేవాళ్ళు ఆఫ్ కోర్స్ చాలా వేల లక్షల మంది ఉన్నారు అనుకోండి చేయాలి చేయాలి అనుకుంటూ చేయని వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు ఈక్వల్ శాతం అని చెప్పొచ్చు అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి అయితే ఇది మాత్రం ఖచ్చితంగా ఇలా ఒక విన్నారు కదా ఈరోజు మీ చెవులో పడింది కదా మీ మనసులోకి తీసుకోండి ప్రయత్నించేసేయండి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి మరి అటువంటి చక్కటి స్ట్రెస్ని తగ్గించే ఒక వంటకంతో మొదలు పెట్టబోతున్నాం మన అమృతం కార్యక్రమాన్ని అదేంటో తెలుసా కర్రపెండలం పాయసం అదేంటి కర్రపెండలం పాయసంతో స్ట్రెస్ ఎలా తగ్గుతుంది అంటారా అంటే స్ట్రెస్ తగ్గడం అంటే ఏంటంటే అండి మన మనసుకు హాయిగా ఉండేటువంటి ఒక చక్కటి ఎలిమెంట్ని రిలీజ్ చేసే కర్రపెండలం అనమాట మరి దాంతో పాయసం ఎలా ఉండబోతుంది ఏంటో చూద్దామా మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం కర్రపెండలం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కర్రపెండలం తురుము 1 కప్పు నెయ్యి 4 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు పాలు 2 కప్పులు కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి 1 కప్పు తరిగిన పిస్తా కొద్దిగా తరిగిన బాదం కొద్దిగా పచ్చి కోవా 1 కప్పు కుంకుమ పువ్వు చిటికెడు కర్రపెండలం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే కర్రపెండలము మనము తురుముకొని పెట్టుకున్నాము ఆ తర్వాత సాబుదానా కూడా మనం కాసేపు నీళ్లలో నానబెట్టుకొని పెట్టుకున్నాము అంటే 1 to 2 hours అనమాట అంతే అండి మిగతా అంతా కూడా నేను ఐ మీన్ పాయసం తయారు చేస్తూ చెప్తాను అయితే కర్రపెండలం గురించి తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు కర్రపెండలం చాలా మంచిది ఆరోగ్యానికి క్యాలరీలు తక్కువగా ఉంటాయి పెరోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకే ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మేబీ తినొచ్చు అనుకుంటే అదొకసారి ఎంక్వైర్ చేసుకోండి ఎందుకంటే ఐరన్ శాతం కావాలి అనుకున్న వాళ్లకు చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇందులో జింక్ ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం బాగుంటుంది పొటాషియం ఉంటుంది తర్వాత ఫ్యాట్ ఉంటుంది కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇలా ఏంటి అంటే మనకు విటమిన్స్కి మినరల్స్కి సంబంధించి కర్రపెండలంలో చాలా చాలా మంచి పోషక విలువలు ఉంటాయి అండ్ అంతేకాకుండా హై బీపీని తగ్గించే విషయంలో కూడా కర్రపెండలం ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే ఇంతకుముందే చెప్పాను కదా స్ట్రెస్ అంటే మనకి కర్రపెండలం తీసుకోవడం వల్ల అది రిలీజ్ చేసేటువంటి ఒక హార్మోన్ వల్ల మనకు స్ట్రెస్ టెన్షన్స్ ఇటువంటివి ఏమైనా ఉంటే అవి చాలా వరకు తగ్గిపోతాయన్నమాట అందుకే కర్రపెండలం స్ట్రెస్కి అంటే మానసిక ఒత్తిడికి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు నిజంగా అంటే మనం తీసుకునే ఆహారాల్లో చాలా వరకు మనకి కొన్ని బాగా పెంచే ఉంటాయి కొన్ని మనకు తినగానే కొంచెం మనం రిలాక్స్డ్గా అవుతాం ఎందుకు అవుతాం రిలాక్స్డ్గా తినడం వల్ల కాదు దాంట్లోంచి వచ్చేటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఒంట్లో పనిచేసి మన స్ట్రెస్ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది అందుకు అలా ఉంటుందన్నమాట ఓకే సో అలాగే మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పాయసం అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో ఎవరికైనా కూడా మధుమేహం ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అసలు ఎటువంటి సందేహం లేకుండా హాయిగా ఈ పాయసం తినొచ్చు అలాగే ఇందులో సాబుదానా కూడా వాడుతున్నాం కాబట్టి మంచి ఇన్స్టెంట్ ఎనర్జీ పిల్లలకు కూడా చాలా చాలా మంచిది అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ మనకు బాదాము పిస్తా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కానీ దాన్ని వేయించాల్సిన పని అయితే ఏం లేదు ఒకవేళ మీకు వేయించాలి అనిపిస్తే కనుక ముందుగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఓకే ముందు స్టవ్ వెలిగించేస్తున్నాను సో ముందుగా కాస్త నెయ్యి వేసేసుకున్నాం కదా నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం తురుముకొని పెట్టుకున్నటువంటి కర్రపెండలం ఏదైతే ఉందో అది మనం చూసుకొని కావాల్సిన మోతాదులో వేసుకోవాలి ఒక 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇది ఒకసారి వేయించేసుకుందాం ఇలా చక్కగా ఒకసారి మనకు లైట్గా అంటే కొంచెం మనకు ఆ స్మెల్ మారేదాకా ఒక 1-2 మినిట్స్ వేయించేసుకుంటే అంటే మనకు ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా పోతుందన్నమాట ఇప్పుడు దాన్ని వేయించేసుకున్నాం కదా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే బాండిలో అఫ్ కోర్స్ మనం నెక్స్ట్ మన పాయసం ప్రాసెస్ కంటిన్యూ చేసేసుకోవచ్చు ఆ తర్వాత మనం సాబుదానా వేసేసుకుందాం నానబెట్టుకున్నటువంటి సాబుదానా ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన మోతాదులో వేసేసుకుందాం సరిపోతుందండి అంటే సమానంగా తీసుకున్నాం అన్నమాట రెండు కూడా
సాబుదానాలో మనం కొంచెం నీళ్లు పోసుకుందాం ఇది ఒక మీడియం ఫ్లేమ్ అంటే మీడియం నుంచి హై ఫ్లేమ్ లో పెట్టి ఒకసారి బాగా అంటే మనకు సాబుదానాని బాగా ఉడికించుకోవాలన్నమాట ఎటువంటి పచ్చివాసన రాకుండా మనకు చక్కగా అది బాగా ఉడకాలంటే ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది ఈ లోపు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పాలు ఏవైతే ఉన్నాయో అండి ఈ పాలల్లో మనము కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకుందాం మీరు పాలంతా వేసేసి కస్టర్డ్ పౌడర్ నీళ్ళల్లో కలుపుకొనైనా వేయొచ్చు లేదు అంటే మనం మామూలుగా కస్టర్డ్ చేసుకుంటాం కదా ఫ్రూట్ సలాడ్ సో దాంతో దాంట్లో మనం ఏంటి పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకుంటాం ఆ విధంగా అయినా తయారు చేసుకోవచ్చు ఓకే మరి ముందుగా ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఎందుకంటే కొంచెం కన్సిస్టెన్సీ వస్తుంది మనకు చక్కగా అలాగే రుచి కూడా బాగుంటుంది కాబట్టి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసేసుకున్నాము ఇది ఒకసారి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి అది మెయిన్ అన్నమాట ఇలా కలిపేసుకున్నాం కదా ఇది ఒక్కసారి మనం పక్కన పెట్టేసుకుందాం సో ప్రస్తానికి మనము సాబుదానాలో కాస్త వాటర్ పోసుకున్నాము చక్కగా ఉడికింది చూసారా మనకు ట్రాన్స్పరెంట్ గా అయ్యింది ఇప్పుడు మనం ఒకసారి నార్మల్ మిల్క్ వేసుకుందాం అంటే కస్టర్డ్ కలిపిన పాలు కాకుండా ఆ తర్వాత వేసుకుందాం సో ప్రస్తానికి నార్మల్ పాలు వేసేసుకుందాం ఎస్ వేసుకున్న తర్వాత మనం కోవా వేసుకుందాం అంటే కోవా ఎందుకు అంటే మనకి చక్కగా రుచి కోసము తర్వాత కన్సిస్టెన్సీ కోసము అండ్ రుచి బాగుంటుంది ఇది ఒకవేళ మీరు స్వీట్లెస్ కోవా తీసుకుంటే దాని పరంగా మీరు స్వీట్ యాడ్ చేసుకోవాలి ఇది స్వీట్ కోవా అయితే గనక ఇంకా మరి దాని బట్టి కూడా చూసుకొని మీరు వేసుకోవాలి లేకపోతే ఇది స్వీట్ అది స్వీట్ ఓవర్ అయిపోతుంది అన్నమాట ఇది ఒక్కసారి కోవాని ఇలా చిదిమేసుకొని వేసేసుకుందాం సో ఇప్పుడు నేను వేసేది ఏంటి అంటే స్వీట్లెస్ కోవా ఓకేనా సో దాని బట్టి నేను బెల్లం పొడి అది యాడ్ చేసుకుంటాను సో ఒక్కసారి మనకు ఇదంతా కూడా కరగాలి ఈ కోవా అంతా కూడా బాగా దగ్గర పడితే ఏంటంటే మనకు మంచి రుచికరంగా ఉంటుంది అయితే ఈ లోపు మనం ఏం చేద్దాం అంటే ఈ పక్క స్టవ్ వెలిగించేసుకుందాం ఇందులో మనం బెల్లం సిరప్ తయారు చేసుకోబోతున్నాం దాని కోసం బెల్లం పొడి తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను దాంట్లో మనం కొంచెం నీళ్లు పోసుకుందాం అంటే మనకు బెల్లం పాకమయం రానక్కర్లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఒక రెండు మరుగులు మరిగితే కూడా బాగుంటుందన్నమాట అది కరిగే లోపు మనం చక్కగా ఇక్కడ కోవా కూడా కరిగిపోయింది ఇలా ఒకసారి మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకు కొంచెం దగ్గర పడింది కాబట్టి మనము కస్టర్డ్ కలుపుకున్నటువంటి పాలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసుకుందాం ఇంకా మనం కర్రపెండలం కూడా వేయాలి కదండి గుర్తుంది కదా మీకు మొదట్లోనే మనం వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాము ఒక వైపేమో సాబుదానా అలాగే కస్టర్డ్ పాలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు చూసాము ఇటువైపేమో బెల్లం పాకం రెడీ అవుతుంది ఓకే అయితే ఇందులో మనం ఏం చేద్దాం మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి కర్రపెండలం ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట ఇది కూడా మనకు సమానంగా తీసుకున్నాము అది ఇది మరి ఎక్కువగా కాకుండా సమానంగా చూసుకొని తీసుకున్నాం ఇందులో కావాలంటే ఈ పాయింట్ ఆఫ్ టైం లో మీరు ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి అంటే పాలు యాడ్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు ఇంత దగ్గర పడిన చూసారా ఇదంతా మనకి కోవా వల్ల అలాగే మనం వేసిన కస్టర్డ్ మిల్క్ వల్ల అంటే పాయసం అంటే మరీ జారుగా ఉండదండి చక్కగా కొంచెం థిక్గా కొంచెం లూజ్గా మీడియంలో ఉంటుందన్నమాట చివరిగా కాస్త యాలకుల పొడి అలాగే కొంచెం కండెన్స్డ్ మిల్క్ కండెన్స్డ్ మిల్క్ వేస్తే కూడా అసలు అద్భుతమైన రుచి వస్తుంది సో చక్కగా కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసుకుందాం ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ కూడా అంటే మనం ముందుగా ఏం వేయించలేదు కావాల్సింటే మీరు వేయించేసుకోవచ్చు బాదాము అలాగే పిస్తా కొంచెం మనం కొంచెం ఉంచేసుకొని మిగతావన్నీ కూడా ఇలా వేసేసుకోవచ్చు ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి ఇది కొంచెం చల్లారాలి అంటే కొంచెం మనకు పాయసం ఎప్పుడు కూడా కొంచెం మనకు చల్లారితే తినచ్చు అండ్ అలాగే మన పాయసంలో ముఖ్యంగా ఏంటి అంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో అది ఇందులో వేస్తామన్నమాట ఇది మరీ వేడిగా ఉంటే మనకు విరిగే ఛాన్స్ ఉంటుంది విరిగినా కూడా బాగానే ఉంటుంది అనుకోండి కానీ విరగకుండా ఉండే ప్రయత్నం మనం చేయాలి ఓకే
ఇటువైపు మనము బెల్లం పాకం కూడా ఆఫ్ చేసుకున్నాము ఇటువైపు సాబుదానా వైపు కూడా ఆఫ్ చేసుకున్నాము ఇది కొంచెం రెండు పదార్థాలు కూడా కాస్త చల్లారిన తర్వాత మనం ఈ సిరప్ ని ఈ పాయసంలోకి మిక్స్ చేసుకుందాం మీ అందరి కోసం ఈ చిట్కా అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా సాధారణంగా కొంతమంది టొమాటో సాస్ ని ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటారు అలా మీరు ఈసారి టొమాటో సాస్ ఇంట్లో తయారు చేసేటప్పుడు అందులో కాస్త బీట్రూట్ ని కూడా వేసి తయారు చేయండి రంగు బాగుంటుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈసారి టొమాటో సాస్ తయారు చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన పని లేదు చక్కగా మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఇది మనకు బెల్లమే కాబట్టి ప్రాబ్లం లేదు బెల్లంలో చక్కెర లేదు అని కూడా నేను చెప్పను ఉంటుంది ఎంతో కొంత షుగర్ శాతం లేకుండా బెల్లం ఉండదు అందులో కూడా ఉంటుంది కానీ మనకు వైట్ షుగర్ తో పోల్చుకుంటే మనకు బెల్లం కొంచెం బెటర్ అంతే అంతకన్నా ఏం లేదు చూసారా ఇప్పుడు రంగు మొత్తం మారిపోయింది yes ఇలా కలిపేసుకున్నాము ఎక్కడా కూడా మనకు విరగలేదు ఎందుకంటే మనం కొంచెం చల్లారిన తర్వాత వేసాం కాబట్టి ఇప్పుడు మనము ఈ పాయసంను ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి అంటే మనం ఇంతవరకు కుంకుమ పువ్వు వేయలేదు అంటే కుంకుమ పువ్వులో పాలు కలిపి అలా కూడా వేసుకోవచ్చు లేదు అంటే చక్కగా ఇలా పైన వేసుకున్నా కూడా అది కొంచెం కరిగి మనకు ఆ రుచి అది వస్తుంది కలుపుకొని తింటాం కాబట్టి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అలా పైన నుంచి వేసేసుకుందాం ఆహా ఎప్పుడెప్పుడు రుచి చూడాలా నేనైతే ఎదురు చూస్తున్నానండి కర్రపెండలం పాయసం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి కర్రపెండలం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కర్రపెండలం తురుము ఒక కప్పు నెయ్యి 4 టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు పాలు 2 కప్పులు కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి 1 కప్పు తరిగిన పిస్తా కొద్దిగా తరిగిన బాదం కొద్దిగా పచ్చి కోవా 1 కప్పు కుంకుమ పువ్వు చిటికెడు కర్రపెండలం పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో కర్రపెండలం తురుమును వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పాల బౌల్ లో కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మగ్గించుకున్న సాబుదానా బౌల్ లో కొన్ని పాలు పచ్చి కోవా వేసి కలిపి మగ్గించుకోవాలి ఇప్పుడు అందులో కాస్త కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసి దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ఆ బాండిలో బెల్లం పొడి కొంచెం నీళ్లు పోసి కరిగించుకోవాలి ఇప్పుడు మరిగించుకున్న సాబుదానా బాండిలో వేయించుకున్న కర్రపెండల మిశ్రమాన్ని కూడా వేసి కొంచెం యాలకుల పొడి తరిగిన పిస్తా బాదాం ని కూడా వేసి మగ్గించుకోవాలి తర్వాత అందులో కరిగించుకున్న బెల్లం సిరప్ ని కూడా పోసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన నుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే కర్రపెండలం పాయసం రెడీ చూసారు కదా కర్రపెండలం పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం రుచి చూసి ఎలా ఉందో చెప్తాను ఆహా పంచదార వేసినట్టే ఉందండి అంటే మనకి ఎక్కడ కూడా బెల్లము చప్పదనము అట్లా ఏం లేదు ఆహా ఒక స్పూన్తో ఆగుతామా అండి ఇటువంటివి తింటే అసలు ఆగడం చాలా కష్టం తట్టు ఇది బెల్లం అని తెలిసాక ఇందులో కర్రపెండలం ఉంది అని తెలిసాక సాబుదానా ఉందని తెలిసాక ఇంకా అసలు ఒక స్పూన్తో ఆపుకోవడం చాలా కష్టము నేను అలా కంటిన్యూ చేస్తాను ఓకేనా అంతకన్నా ముందు మీ అందరికీ రెండో వంటను కూడా పరిచయం చేస్తా పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం అంటే ఊదల మీ అందరికీ తెలుసు ఊదల్ని ఉపయోగించి పుదీనా ఫ్లేవర్తో చక్కగా నిమ్మకాయ టేస్ట్తో ఈ అన్నం తయారు చేయబోతున్నాను అనమాట పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం తయారు చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పుదీనా 1 కప్పు పచ్చిమిర్చి 4 నెయ్యి 4 టేబుల్ స్పూన్లు ఊదలు 1 కప్పు కరివేపాకు కొద్దిగా జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కొద్దిగా పచ్చి బఠానీలు అరకప్పు మొక్కజొన్న గింజలు అరకప్పు నిమ్మకాయ 1 ఎండుమిర్చి 4 నిమ్మ రసం 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత నూనె 4 టేబుల్ స్పూన్లు పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి దీనికోసం మనం ఊదల్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము ఇలా పొడి పొడిగా ఉడికించుకున్నాము అలాగే పచ్చి బఠానీలు అలాగే స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం అయితే పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం ముందుగా ఊదల గురించి మాట్లాడుకోవాలి ఎందుకు ఈ వంటలో మనం ఊదలు తీసుకుంటున్నాము గర్భిణీ స్త్రీలకు ఊదలు చాలా మంచిది నిద్ర బాగా పట్టడానికి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకున్న వాళ్లకు కామెర్లను తగ్గించడానికి ఊదలు చాలా బాగా ఉపయోగపడతాయి
అలాగే నిమ్మకాయ. ఇందులో నిమ్మకాయని కూడా మనము చాలా ప్రధమంగా తీసుకున్నాం. అంటే ఇక నిమ్మకాయ రసాన్నే కాకుండా నిమ్మకాయ తొక్కను కూడా తురిమి వేస్తున్నాం చెప్తాం దాని గురించి. అయితే నిమ్మకాయ గురించి చెప్పాలి అంటే ఇది కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. గుండె ఆరోగ్యానికి, జీర్ణానికి, తర్వాత హై బీపీని కంట్రోల్ చేసుకోవడానికి, అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి ఇలా చాలా రకాలుగా చూసుకుంటే మనకు చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. అంటే నిమ్మకాయ అనేది అధికమైన విటమిన్ సి కాబట్టి ఇంకా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనొచ్చు, బోల్డ్ అని అనొచ్చు. ఇక ఆ తర్వాత పుదీనా గురించి చెప్పాలి అంటే ఒంట్లో వేడిని తగ్గించడానికి, ఆ వంటకానికి మంచి రుచినివ్వడానికి పుదీనా చాలా చాలా మంచి ఔషధం అని చెప్పాలి. అందుకే మనం ఏంటంటే ఈ బ్లాక్ టీలో, తర్వాత డీటాక్స్ టీస్ ఇలా ఉంటాయి కదా, సో వాటిలో పుదీనా మనం ఖచ్చితంగా వేసుకుంటాం. ఎందుకు అంటే ఒంట్లో ఉండేటువంటి చెడు మలినాలన్నింటినీ కూడా పంపించేసి, క్లెన్స్ చేసి, ఒంట్లో వేడిని తగ్గించి చాలా బాగా సహాయపడుతుంది. మరి ఇన్ని మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం ఈరోజు మీరే నేర్చేసుకోండి, హ్యాపీగా ఇంట్లో తయారు చేసేసుకోండి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పుదీనా, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి, సో ఈ రెండింటినీ కూడా కలిపేసుకొని చక్కగా కాస్త నీళ్లు పోసుకొని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూసారా ఇలా చక్కగా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ లాగా తయారు చేసేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. అంటే పుదీనా మనకి ఇంత వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నెయ్యి అలాగే నూనె రెండు వేసుకోవచ్చు. కేవలం నెయ్యి మాత్రమే అంటే నెయ్యి మాత్రమే కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఒక పులావ్ లాగా, ఒక అన్నం లాగా తయారు చేస్తున్నాం కదా, రుచి బాగుంటుంది కాబట్టి మనము నెయ్యి వేస్తున్నాం. కానీ నేను నెయ్యి వేసినప్పటికీ కూడా కొంచెం నూనె వేస్తానండి. నెయ్యి కొంచెం మనకు కరిగిన తర్వాత ఇక కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా జీలకర్ర, జీలకర్ర కొంచెం మనకు వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకుందాం. అల్లంని సన్నగా తరుక్కొని వేసుకుంటే మనకు చక్కగా ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చకపోతే పేస్ట్ రూపంలో వేసుకోవచ్చు. అంటే ముక్కలు ముక్కలు తగలకూడదు, కొంతమందికి ఇష్టం ఉండదన్నమాట. అలా కావాలి అంటే పేస్ట్ రూపంలో వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు మంచి ప్రోటీన్ కాబట్టి చక్కగా ఒక కప్పు నిండా వేసేసానండి. ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకుందాం. మొక్కజొన్న ఇది కూడా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. మీ పిల్లలు ఇష్టపడితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుందాం. ఇది మనం చివరిలో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ముందైనా కూడా వేసేసుకోవచ్చు. ముందు వేసేసుకుంటే ఏంటంటే ఒక కొంచెం చక్కగా వేగుతుంది కదా, రుచి బాగుంటుంది అని అంతే. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఊదలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని చూద్దాము, అవసరం అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూసారా అంటే చూడ్డానికే ఎంత అసలు ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నిమ్మకాయను ఇలా ఒక గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసేది, ఈ తొక్కతో పాటు దీన్ని ఇలా పీల్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా అదేంటి చేదు వస్తుందేమో అనుకుంటారా, అసలు ఉండదండి. నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను కదా ఎలా ఉందో. అసలు అంత మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా. నిమ్మరసం రుచి వేరు, నిమ్మ తొక్క ఇలా మనం గ్రేట్ చేసి వేస్తే వచ్చే రుచి వేరు. అది వేస్తే తప్ప తెలియదండి, వేస్తే నేను చూశాను కాబట్టి నేను టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తా. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా కొంతమందికి ఒంట్లో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది, తద్వారా ఏంటంటే బరువు కూడా ఎక్కువగా కనిపిస్తారు. బరువు తగ్గి ఒంట్లో నీరు తగ్గాలి అంటే రోజుకు ఒక చిన్న బెల్లం ముక్క తినండి. ఒంట్లో వేడి తగ్గిస్తుంది, అలాగే నీరు తగ్గుతుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఈసారి ఇలా ట్రై చేయండి. సో చూసారా ఇలా చక్కగా ఊదలు అలాగే మనం వేసిన పుదీనా పేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయిపోయింది. కొంచెం నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ బౌల్కి
కొంచెం నెయ్యి వేసుకుందాం అంటే కొంచెం నెయ్యితో ఇలా గ్రీజింగ్ చేసుకొని సర్వింగ్ కోసం అండి అంతకన్నా ఏం లేదు మనం తయారు చేసినటువంటి ఈ అన్నాన్ని చక్కగా ఈ బౌల్ లోకి తీసేసుకుందాం पुदीना फ्लेवर चाला बागुस्तुंदी निम्मकाय फ्लेवर वस्तुंदी असल एप्पुडु टेस्ट चेयाला नेनु वेट चेस्तुन्नानु इदि चक्कगा मनं इला बोर्ल इच्चेद्दां इला पैन नुंचि दीनिकि अलंकरण कावालंटे अला पैन नुंचि कास्त नेय्यि कूडा वेसुकोवच्चु अन्नमाट ఇలా చక్కగా ఆరోగ్యకరమైన రుచికరమైన పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం తయారైపోయింది మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పుదీనా 1 కప్పు పచ్చిమిర్చి 4 నెయ్యి 4 టేబుల్ స్పూన్లు ఊదలు 1 కప్పు కరివేపాకు కొద్దిగా జీలకర్ర 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కొద్దిగా పచ్చి బఠానీలు 1/2 కప్పు మొక్కజొన్న గింజలు 1/2 కప్పు నిమ్మకాయ 1 ఎండుమిర్చి 4 నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత నూనె 4 టేబుల్ స్పూన్లు పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం తయారు చేసుకో విధానం ముందుగా పుదీనా పచ్చిమిర్చి ఒక బౌల్ లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో కాస్త నెయ్యి అలాగే నూనెను కూడా వేసుకొని కరిగిన తర్వాత అందులో జీలకర్ర అల్లం ముక్కలు ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చి బఠానీలు మొక్కజొన్న గింజలు సరిపడా ఉప్పు పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా వేసి వేయించుకొని ఇప్పుడు అందులో ఉడికించుకున్న ఊదలు నిమ్మకాయ తొక్క తురుము వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైన నుంచి కరివేపాకు నెయ్యి వేసి సర్వ్ చేసుకుంటే పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం రెడీ చూసారు కదా పుదీనా ఊదల నిమ్మకాయ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను పుల్ల పుల్లగా భలే ఉందండి అసలు చాలా బాగుంది నిమ్మరసం రుచి నిమ్మ తొక్క రుచి పుదీనా రుచి అన్ని కలగలిపోస్తున్నాయి అసలు ఈ ఫ్లేవర్ కాంబినేషనే ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో తప్పకుండా ప్రయత్నించండి చూసారు కదా ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ రెండు వంటకాలు రేపటి అమృతంలో మరో రెండు వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు